కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి జనవరి నెల 2023 సంవత్సరానికి గాను మాస రాస ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా నా ప్రేక్షక వీక్షక మహాశయుల అందరికీ కూడా శ్రీ విద్యా డివోషనల్ ఛానల్ తరపున నేను ముందుగా మీకు 2023 సంవత్సరానికి గాను నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాలను మనం చూసుకున్నప్పుడు సమానంగా ఉంది, లాభ నష్టాలు సమానంగా ఉన్నాయి, తర్వాత ఖర్చు వచ్చేటటువంటి ఆదాయం సమానంగా కనబడుతోంది. రాజ్యపూజిత అవమానాలను మనం తీసుకున్నప్పుడు మిమ్మల్ని గౌరవించేటటువంటి రాజ్యపూజిత ఎక్కువగా మీకు కనబడుతుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి మనం తీసుకున్నప్పుడు ఒక విధంగా ఇంకా మంచి కాలం మీకు రాలేదని మనం చెప్పుకోవాలి. మరి సప్తమం సంచారం చేస్తున్నటువంటి ఈ శని మళ్ళీ అష్టమ సంచారం జనవరి 17 తర్వాత చేస్తాడు. ఇక్కడ మీకు శని బలం లేదు. ఇకపోతే 9వ ఇంట ఉన్నటువంటి గురుడు మరి బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని మీకు కల్పించినప్పటికీ కూడా మరి రాజ్యంలో మరి కేంద్రంలో ఉన్నటువంటి రాహువు మీకు మ్యానిపులేషన్ స్కిల్స్ని మ్యానిపులేషన్స్ పవర్ని మీకు ఇచ్చి ఏ పనినైనా సరే మ్యానిపులేటివ్గా చేయడం మొదలు పెడతారు. అంటే ఇంతవరకు కర్కాటక రాశి వారు న్యాచురల్గా ఉండేటటువంటి వ్యక్తులు, మనసులో కళ్ళ కపటం లేకుండా మరి లతలాగా ఒక చెట్టుకి వాలిపోయేటటువంటి మీరు రెబల్గా సున్నిత మనసుకులైనటువంటి మీరు రెబల్స్గా మారుస్తాడు రాహువు. కాబట్టి ఈ యొక్క కుజుడు 12వ ఇంట ఉండడం వలన ముఖ్యంగా ఈ దోషం వలన జనవరి 12 నుంచి మీకు కుజుడు ఉండడం వలన భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, పిల్లలు మీకు మనశ్శాంతి లేకుండా చేయడము అనేటటువంటిది ఖచ్చితంగా మీకు జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి మీకు పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ పనికి భయపడిపోయి మీరు కొంత తప్పించుకోవాలని మీరు చూస్తారు, కానీ పని ఎప్పటికైనా చేయాలి కదా. అలాగే టీఏలు డిఏలు మరి ఈ అరియర్స్ ఏవైతే బకాయిలు ఉండిపోయినాయో అవన్నీ కూడా మీకు సకాలంలో మీకు రావన్నమాట. పాపం రావాలనుకుంటారు, రారు. కాబట్టి ఈ కర్కాటక రాశి వారి నిరాశ నిస్పృహలతో కృంగిపోవలసినటువంటి అవసరం లేదు. కేవలం మొత్తం జాతకంలో ఏదో ఒక గ్రహం బాగుంటే ఆ ఒక గ్రహంతో మీరు ముందుకు తీసుకువెళ్ళిపోవచ్చు, వండర్స్ సృష్టించవచ్చు. ఈ సూక్ష్మ రహస్యం తెలియనటువంటి మీరు అందరూ కూడా కంగారు పడ్డము, మరి మిగతా యూట్యూబుల్లో ఉన్నటువంటి జ్యోతిష్కులంతా కూడా భయపెట్టడం వల్ల మీరు దాన్ని డిస్కరేజ్ అయ్యి మరి మీరంతా కూడా బాధపడడం జరుగుతుంది. మీ యొక్క వ్యూస్ని బట్టే నాకు అర్థమవుతుంది కర్కాటక రాశి వాళ్ళు ఒక డిస్కరేజింగ్ మూడ్లో ఉన్నారు, ఒక నిరాశ మూడ్లో నిస్పృహలో ఉన్నారు. అలా ఉండాల్సినటువంటి అవసరం లేదు. కృషితో నాస్తి దుర్భిక్షం అనేటటువంటి సూత్రాన్ని అనుసరించి మరి ఎంత కష్టపడితే అంత ఫలితం మీకు వస్తుంది. ఇకపోతే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు ఇంకా ఎక్కువ చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా మీకు 2022 అంతా కూడా మీకు బ్యాడ్ సంవత్సరంగానే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి చెప్పాలి. ఎందువల్లంటే అవకాశాలు వచ్చినప్పటికీ కూడా మీరు అవకాశాలను వదిలేశారు. మరి అది ఆ విధంగా ఈ యొక్క నెలలో కూడా జనవరి నెలలో కూడా మీరు ఎక్కువ శ్రమించాలి. వచ్చినటువంటి అవకాశాలను మీరు జారబిడుచుకున్నారు కాబట్టి అదేవిధంగా టీఏలు డిఏలతో పాటు శాలరీ జీతాలు కూడా మీకు పెరుగుతాయి. ఇక ఈ కర్కాటక రాశి వారిలో మనకి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. అదేవిధంగా పెళ్లి కానటువంటి వాళ్ళకి వివాహాలు కుదుర్చుకొని పెట్టుకుంటారు. అనేక కోట్ల మంది అందరికీ కూడా మనం కామన్ ప్లాట్ఫారం మీద చెబుతున్నాం కాబట్టి మరి ఇది ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ నాకు జరగలేదు, ఎగ్జాక్ట్గా నాకు ఈ పాయింట్ జరగట్లేదు అని నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. ఇవన్నీ టాలీ చేసి టాలింగ్ మార్కులు వేయడానికి ఇదేమి స్టాటిస్టిక్స్ కాదు, ర్యాండమ్గా చెప్పేటటువంటిది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారిలో మనకి చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళకి చేపలు బాగా పనికి వస్తాయి, రొయ్యల చెరువుల్లో లాస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి.
అదేవిధంగా రైతులు బ్రహ్మాండమైనటువంటి పంటను తీసుకొస్తారు, ఆదాయం ఎక్కడికి మాయమైపోతుందో కూడా మీకు అర్థం కాదు, అప్పులు తీర్చకుండా అలా వదిలేస్తారు, ఇంట్లో ఉపకరణాలు గృహోపకరణాలు మొత్తం కొంటారు, నూతనంగా భూగృహాలు కొంటారు, మరి ఖర్చు విద్యాభ్యాసం కోసం ఖర్చు, మీ పిల్లల చదువుల కోసం విపరీతంగా మీకు ఖర్చు అయిపోతుంది, బంధుమిత్రులతో మీరు బ్రహ్మాండమైనటువంటి విందు వినోదాల్లో మీరు పాల్గొంటారు, వృత్తిలో మీరు బాధ్యత తీసుకుంటారు, కొత్తవారితో మరి ఫ్రెండ్షిప్స్ అనేటటువంటి వీటి వల్ల పాతవారిని నెగ్లెక్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి, తద్వారా ఇద్దరిని పోగొట్టుకోవడానికి అవకాశాలు మీకు ఉంటాయన్నమాట. అలాగే ఈ బంధుమిత్రుల్ని మీరు కలుసుకుంటారు చక్కగా, బ్రదర్స్తో మరి సిస్టర్స్తో మీకు మాట పట్టింపులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కర్కాటక రాశి వారికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చేయండి, శనీశ్వరుడికి చక్కగా నల్ల నువ్వుల నూనెని మీరు దానిపైన విగ్రహం పైన వేయండి, కిలోంపావు నల్ల నువ్వులతో నల్లని వస్త్రంతో మరి శనీశ్వరుణ్ణి మీరు ఆరాధించినట్లయితే, మీకు బ్రాహ్మడికి దానం చేసినట్లయితే మీకు చక్కగా ఈ నెలంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తూ.